అందరికీ నమస్కారం. ఫామ్ ఆయిల్ అనేది మెదక్ డిస్టిక్లో నిజాంపేట్ మండల్ చల్మేడ విలేజ్లో పెట్టినాము 20 ఎకరాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక 10 ఎకరాలు ఫస్ట్ పెట్టి ఒక 1 ఇయర్ దాకా చూసాం. చూసిన తర్వాత చెట్టు గ్రోతింగ్ కానీ తర్వాత ఇది ఎట్లుంటుంది మనకు అనుకూలమా కాదా అని చూడడానికి ఒక మేము 5 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేయబట్టి. ఈ 5 ఇయర్స్లో ఫస్ట్ 1 ఇయర్లో 10 ఎకరాలు పెట్టిన తర్వాత నెక్స్ట్ పర్ఫెక్ట్ మొక్క రావడం వల్ల మేము ఇంకో 10 ఎకరాలు అనేది ఎక్స్టెండ్ అనేది చేశాము. ఇది పర్ఫెక్ట్గా ఉంది, మెదక్ డిస్టిక్లో చాలా అనుకూలము. అన్ని పంటల కంటే ఈ వరి మొక్కజొన్న ఇవన్నిటి దానికంటే ఫామ్ ఆయిల్ అనేది చాలా బెస్ట్ ఛాయిస్ అని రైతులకు నా యొక్క విజ్ఞప్తి. మెదక్ డిస్టిక్లో చాలా మంది అనుకూలం కాదు అన్నారు, కాదు అన్నా కానీ మా సార్ నాగినేని వెంకట్రావు గారు ధైర్యం చేసుకొని ఇక్కడ 20 ఎకరాలు అనేది పెట్టడం జరిగింది. మనకు లేబర్ కానీ దేనికి కానీ ఇబ్బంది కలగదు అని అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మొక్క వచ్చేసి 5 ఇయర్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మాకు ఇప్పుడు ఇప్పటికీ ఒక 12 సార్లు 13 సార్లు మేము ఖమ్మం అనేది ట్రాన్స్పోర్ట్ అనేది తీసుకెళ్ళినాము. తీసుకెళ్ళినప్పుడల్లా 10 టన్నులు తీసుకెళ్తున్నాము. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది. మెదక్ డిస్టిక్లో అయితే చాలా అనుకూలంగా ఉంది. మాకు కూడా ఈ హార్టికల్చర్ ఆఫీసర్లు నర్సయ్య గారు కానీ మౌనిక మేడం కానీ వీళ్ళందరూ చాలా మంది మాకు సపోర్టుగా ఇచ్చారు. మీరు కూడా పెట్టుకోవచ్చు. లేబరు కానీ దేనికి కానీ ఏ విషయంలో అయినా కానీ పర్ఫెక్ట్గా అన్నీ వేసుకోవచ్చు. అంతర్ పంటగా 3 సంవత్సరాల దాకా మనం పంటలు వేసుకోవచ్చు. దాని తర్వాత కూడా మనము ఈ కోకో కానీ లేకపోతే వేరే ఏదన్నా చిన్న చిన్న పంటలు ఏదన్నా ఉంటే కూడా మన చెట్లు దానికి ఇబ్బంది లేకుండా ఈ సెంటర్లో పెట్టుకుంటే కూడా మనకు ఆ ప్రాఫిట్ కూడా ఉంటుంది. మనకి కల్టివేషన్ అనేది 3 సంవత్సరాలు చేయాలి కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు, మధ్యలో చెట్లు పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు. మాకు మేజర్గా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన దగ్గరలో మన మెదక్ డిస్టిక్ కానీ సిద్దిపేటలో కానీ లేదు కాబట్టి మేము ఖమ్మం అనేది తీసుకెళ్తున్నాము. మాకు కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఈ మెదక్ హార్టికల్చర్ ఆఫీసర్ సార్ వల్ల వాళ్ళందరూ అనుకొని తెలంగాణలో అందరు పెట్టాలని డిసైడ్ అయింది కాబట్టి సిద్దిపేటలో నర్మేట్లో జరుగుతుంది, ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. అది కూడా మనకు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు కంప్లీట్ అవుతాయి కాబట్టి రైతులు ఇదంతా గ్రహించుకొని అందరూ పెట్టాలని నా యొక్క విజ్ఞప్తి.